నమస్తే, చూస్తున్నారు కదా, ఇది ముల్లంగి మజ్జిగ పులుసు. ముల్లంగి హెల్త్కి చాలా మంచిది, అలాగే మజ్జిగ కూడా ఈ సమ్మర్లో మనకి చాలా చలవ చేస్తుంది. రోజు చేసుకునే చారు పప్పు చారులు కాకుండా మనం ఇలాగా మజ్జిగని ఎన్నో రకాలుగా ఆనపకాయలో వేసి పులుసు చేసినా చలవ చేసి బాగుంటుంది, ఇలాగ ములక్కాళ్ళు ముక్కలు వేసి చేసినా బాగుంటుంది. అలాగే నేను ఈరోజు ముల్లంగి, చిన్న ఉల్లిపాయలు, క్యారెట్ వేసి మజ్జిగ పులుసు చేస్తున్నాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. దీనికి ముందుగా పెరుగు తీసుకొని బాగా మజ్జిగలాగా చేసేసుకోవాలి. పులిసిన మజ్జిగ అయితే బాగుంటుంది, మరీ ఎక్కువ పులిసిపోకూడదు. మనం వెన్న తీసిన మజ్జిగ కూడా బాగుంటుంది. నేను ఇలాగా మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగ తీసుకొని ఈ మజ్జిగలో కొంచెం ఉప్పు కలుపుకోండి. ఉప్పు కలుపుకొని శనగపిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి కలపండి. నేను 1 లీటర్కి మజ్జిగ తీసుకున్నాను. నేను ఆ మజ్జిగలోని 1-2 స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. వేసి ఉండలు లేకుండా శుభ్రంగా శనగపిండిగా ఉండకుండా మొత్తం పిండి అంతా మజ్జిగలో కలిసిపోయేలా కలిపేయండి. ఇలాగా ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట. అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ముల్లంగి, ఒకటి పెద్ద ముల్లంగి తీసుకొని ఇలాగా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ముల్లంగి ఆకులు కాడలు తీసుకున్నాను. క్యారెట్ కూడా కట్ చేసి తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఒలిచి తీసుకున్నాను. 1 ఆరెడు పచ్చిమిర్చి, 1 టమాటా తీసుకున్నాను. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. మీరు చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు 1-2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత క్యారెట్, ముల్లంగి వేసేయండి. వేసి ఆ 1-2 నిమిషాలు వేగిన తర్వాత ఈ ముల్లంగి కాడలు కూడా వేసేయండి. కొద్దిగా పసుపు వేసుకోండి. అన్నీ కలుపుతూ 1-2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేయండి. వేసేసి కొంచెం టమాటా మగ్గనివ్వండి. 1-2 నిమిషాలు వేగనివ్వండి. టమాటా మెత్తబడిపోతుంది. చూసారుగా, టమాటా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం శనగపిండి కలిపి ఉంచుకున్న మజ్జిగను కూడా వేసేద్దాం. వేసేసి అంతా బాగా కలిపేయండి. కలిపేసి ఉప్పు చూసుకోండి ఒకసారి, చాలకపోతే ఉప్పు కలుపుకోండి. ఇలా బాగా కలిపేయండి. మనం శనగపిండి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఇలాగ 1 పొంగు వచ్చే వరకు అలా కలుపుతూ ఉండండి, అడుగంటి పోకుండా. మనం శనగపిండి వేసాం కదా, ఒక్కోసారి అడుగుంటుంది, అందుకని మధ్యలో అలా కలుపుతూ ఉంటే అది మరుక్కు వస్తుంది. చూసారుగా, 1-5 నిమిషాలు ఇలాగ పొంగుకు వచ్చాక 1-5 నిమిషాలు మరగనివ్వండి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం తాలింపుకి కొంచెం అల్లం 4 గుట్టు తీసుకోండి. 4 ఎల్లుల్లిపలుకులు 4 కొట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోండి. ఇంగువ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు 4 గుట్టు ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి పలుకులు కూడా వేసేసుకుందాం, ఎండుమిర్చి వేసేసుకుందాం, కరివేపాకు వేసేసుకుందాం, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి అలా తినటానికి ఇష్టపడితే కనుక మనం మజ్జిగ పులుసు మరిగేటప్పుడు కూడా వేయచ్చు. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసాను, ఇంగువ కూడా కొంచెం వేసుకుంటున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేయండి. కలిపి వేగనివ్వండి. వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ తాలింపుని మనం ఈ మజ్జిగ పులుసులో వేసేసుకుందాం. అంతే, ఎంతో కమ్మగా ఉండే హెల్దీ అయిన ముల్లంగి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేసుకుంటే బాగుంటుంది. అలాగే సూప్లాగా మనం గిన్నెలో వేసుకొని సూప్లాగా తీసుకోవటానికి కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారుగా,
తాలింపు కలిపేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అంతా మధ్య పులుసుకు పడుతుంది. ఆ తర్వాత చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో ఉన్న మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.